లేదు నాకు తెలుసు తనే తీసుకు నేను ప్రెజెంటేషన్ ఇవ్వకూడదని ఇలా చేసింది తనకేంటి సార్ అవసరం అవసరం కాదు స్వార్థం తన గురించి మీకేం తెలియదు తెలిస్తే ఇలా మాట్లాడు అవును అభి నీతో మాట్లాడా మాట్లాడాడు వెటకారంగా ఏంటో సుబ్బు నేను అభికి ఎదురు పడకూడదని ఎంత అనుకున్నా పరిస్థితుల వల్ల అమ్మే మళ్ళీ మళ్ళీ కలవాల్సి వస్తోంది ఇప్పుడు కూడా అనుకోకుండా ఇద్దరం ఒకే హోటల్కి వచ్చాం తెలుసా మీరు కాదనుకున్నా కలుసుకుంటున్నారు అంటే మీరు కలవాలని రాసిపెట్టుందేమోనే నోర్ముయ్ అది జరగని పని అని నీకు తెలుసు ఎందుకు జరగదు ఒక్కసారి నువ్వు అభితో మనసు విప్పి మాట్లాడు జరిగిందంతా చెప్పు అప్పుడు అతని అభిప్రాయం ఖచ్చితంగా మారుతుంది అభి అభిప్రాయం మారితే అందరి జీవితాలు తారుమారవుతాయి సుబ్బు అమ్మ నాన్నలు మళ్ళీ సంతోషాన్ని కోల్పోతారు ఇప్పటికే నా వల్ల ఒకసారి ప్రభాకర్ బాబాయ్ వాళ్ళ కుటుంబం నాన్నకి దూరం అయింది ఇప్పుడిప్పుడే అన్ని గొడవలు సర్దుమణిగి అందరూ ఒకటై కలిసిపోయారు ఇలాంటి సమయంలో మళ్ళీ నా వల్ల వాళ్ళ మధ్య విభేదాలు రావడం నాకిష్టం లేదు అంటే అభికి ఎప్పటికీ నిజం చెప్పవా చెప్పను ప్రేమని దూరం చేసుకుంటే తిరిగి పొందడం చాలా కష్టం మధుర ఆలోచించు నాకు అభి ప్రేమ కన్నా నాన్న చూపించే ప్రేమే ముఖ్యం నువ్వు మొండిదానివే ఒకదానికి ఫిక్స్ అయ్యావంటే ఆ దేవుడు దిగొచ్చినా నిన్ను మార్చలేడు సర్లే ఏమైనా తిన్నావా లేదు ఆర్డర్ చేయాలి ఓకే గుడ్ నైట్ మధుర గుడ్ నైట్ బాయ్ స్వామి అభి మధురలు ఎలాగైనా కలవాలి వాళ్ళని ఒక్కడి చేసే బాధ్యత నీదే నేను ఉన్న భయాన్ని పోగొట్టే ప్లాన్తో వచ్చా ఇప్పుడు ఇస్తా చూడు నీకు చలక్ కాస్కో నేత్రా 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 ఎవరు బాబు నువ్వు ఏం కావాలి నేత్రా లేదా మామగారు ఉంది కానీ నువ్వెవరవని కదా నా ప్రశ్న నేను నేత్ర స్నేహితునండి శ్రీలంకలో పరిచయం ఏమిటి శ్రీలంకలో పరిచయమా అవునండి నా పేరు నందు ఎవరయ్యా నువ్వు నట్టింట్లోకి వచ్చి నిలబడ్డా మీ మనవరాలి స్నేహితుడు ఆ నేత్ర స్నేహితుడా ఒరే దరిద్ర మహమ ఇలా ఎంతమంది వస్తారా ఒక పేరు చెప్పుకొని
నువ్వు కూడా తుపాకీ బొడ్లో పెట్టుకొని వచ్చావా? తుపాకీయా? అంటే కత్తి పెట్టుకొని వచ్చావా ఏమిట్రా? ఏమైందమ్మమ్మ? హాయ్, మీరు నందు కదా? హాయ్ అంశు. అంశు, ఇతను నీకు తెలుసా? తెలుసమ్మమ్మ, వదిన ఫ్రెండ్ నందు. ఇద్దరు ఢిల్లీలో చదువుకున్నారు, తరువాత శ్రీలంక కూడా కలిసి వెళ్లారు. వదినా, వదినా, నందు వచ్చాడు. త్వరగా రా వదినా. హాయ్ నేత్రా. నేత్రా, ఎవరమ్మా తను? ఇతని పేరేనే నందు. మీకు గుర్తుందా? ఒకడు ఇతని పేరు చెప్పుకొని మన ఇంటికొచ్చి అందర్నీ తుపాకీతో బెదిరించి వెళ్ళాడు. గుర్తొచ్చింది. నమస్తే ఆంటీ. నమస్తే. నమస్తే అంకుల్. నేత్ర, నేను పరిచయం చేసుకోకుండానే నా గురించి వీళ్ళకి తెలిసిపోయింది. ఇంతకీ ఎవరతను? నా పేరు చెప్పుకుని ఎందుకు వచ్చాడు? యాజ్ ఇట్ ఈస్ నాలాగా తెలీదు, కానీ ఏదో మ్యాప్ అని, దానికోసమే వచ్చానని ఏదేదో మాట్లాడాడు. ఆ మ్యాప్ ఏంటో వాడేంటో మాకేం అర్థం కాలేదు. పైగా అప్పుడు నేత్ర కూడా లేదే. సంకేత్, ఇప్పుడు అవన్నీ ఎందుకు? జానకి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. నువ్వు కూర్చో బాబు. వద్దంకుల్, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. దేని గురించి? నేత్ర గురించి. నేత్ర ఒక్కదాని గురించి మాత్రమే కాదు, నా గురించి కూడా మీరు వినాలి. ఏం మాట్లాడుతున్నావు బాస్? సాకేత్, తానేదో చెప్తానంటున్నాడు కదా, విందాం. ఇప్పుడు అవేం వద్ది కానీ నందు, పద అలా బయటికి వెళ్దాం. నేత్ర, ఒక్క నిమిషం. ఎవరి దగ్గరైనా దాచొచ్చు కానీ అమ్మ నాన్న దగ్గర దాచిపెట్టకూడదు. లెట్స్ బి క్లియర్. నందు ప్లీజ్. నేత్ర, చెప్పనీవే. ఏ రోజుకైనా తెలియాల్సిందే కదా. నువ్వు చెప్పు బాబు. అమ్మా,
ప్లీజ్ అమ్మా వద్దమ్మా. నేత్రా నువ్వాగు, తనని చెప్పనివ్వు, నువ్వు చెప్పు బాబు. నేను ఒక అనాథనంటే అమ్మా నాన్న ఆస్తిని వదిలేసి ఆప్యాయతల్ని పట్టుకుని వెళ్ళిపోయారు. ఇంకా నాకెవ్వరూ లేరు అనుకుని బతుకుతున్న నాకు నేత్ర ఢిల్లీలో కనిపించింది. చూసిన మొదటి క్షణమే ప్రేమలో పడ్డా. తర్వాత నాలుగేళ్ళు ఆ ప్రేమను నేత్రకి తెలియజేయలేక చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడే అందరం కలిసి శ్రీలంకకు వెళ్ళాం. నేత్ర నన్ను అర్థం చేసుకుని నా ప్రేమను యాక్సెప్ట్ చేసింది. అది మీకు చెప్పాలని ఇండియాలో ఫ్లైట్ దిగగానే కారులో మీ ఇంటికి బయలుదేరాం. బాబు నందు, ముందు కాఫీ తాగుతాం బాబు, ఆ తర్వాత అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. జానకి వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగేనండి అత్తయ్య, మీరు రండి కూర్చో. నందు బాబు, నందు ఇలా రా, నిన్న విషయం అడగాలి. అడగండి అంకుల్. ఇక్కడ కాదు రా, అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకో. ఇతనితో పర్సనల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి నాన్నకి? ఏంటంకుల్ చెప్పండి. నేత్రకి యాక్సిడెంట్ అయిన విషయం జానకి తెలియదు బాబు. అనుకున్నా ఇదే చెప్తారని. నిజం అంకుల్, మరి ఎలా మేనేజ్ చేశారు? అది చెప్పలేని కష్టం బాబు, నేనే భరించలేకపోయాను. నీ వల్ల అసలు కాదు, ప్రస్తుతానికి ఏమీ జరగనట్టే ఉండు, మిగతావన్నీ తర్వాత చెప్తాను. ఓకే అంకుల్. ఈ ముసలాడు ఏం జరిగిందో చెప్తాడనుకుంటే ఇలా సింపుల్గా నాలుగు ముక్కల్లో తేల్చి పారేశాడండి. పదబాబు. అంకుల్, ఇప్పుడు వీళ్ళెవరైనా ఏం మాట్లాడుకున్నారంటే ఏం చెప్పమంటారు? అది ఓ పని చెయ్యి బాబు, చివరిసారి నీ పేరు చెప్పి మమ్మల్ని మోసం చేసిన థామస్ గురించి అడిగానని చెప్పు, సరేనా? అలాగే అంకుల్. నువ్వు మామూలుడివి కాదంకుల్, చాలా తెలివి కలోడివి.
నానా ఏం మాట్లాడారు అతనితో? అంత ముఖ్యమైనది అయితే కాదులే, తర్వాత చెప్తాను. తీసుకో బాబు. ఇప్పుడు చెప్పు బాబు, ఇందాకేదో చెప్తున్నా. అదా అది అది యాక్చువల్గా ఏం జరిగిందంటే ఆంటీ, ఎయిర్పోర్ట్ నుండి మీ ఇంటికి ఇద్దరం కలిసే బయలుదేరాం. కానీ దారిలో నాకు ఇంపార్టెంట్ ఫోన్ వచ్చి దిగి ఊరెళ్ళాను. ఇంతేనా ఇంకా నయం? వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందన్నంత బిల్డప్ ఇచ్చావు కదయ్యా బాబు. పర్వాలేదు, వీడు కాస్త సేల్స్లోనే ఆలోచిస్తున్నాడు, వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది? అంటే నేను ఊర్లో కొన్ని ఇంపార్టెంట్ పనులుండి ఆగిపోవాల్సి వచ్చింది. కానీ నేత్ర కోసం చాలాసార్లు ఫోన్ చేశాను, తను రెస్పాండ్ అవ్వలేదు. నన్ను మర్చిపోయిందేమో అని చాలా టెన్షన్ పడ్డాను. మీ ఇల్లు తెలీదు, నేత్ర కాల్ అటెంప్ట్ చేయలేదు, మళ్ళీ అనాథనైపోయాననిపించింది. నేత్ర, ఎందుకు ఈ విషయం మా దగ్గర దాచా? చూసారా నాన్న, నేనెప్పుడు డౌట్ రైజ్ చేసినా మీరు నన్నే తిట్టేవాళ్ళు. కానీ నేనన్నదే నిజమైన చూసారా? దీనికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అది సరేరా, కానీ దాచడం ఎందుకని కదా మన ప్రశ్న. దాచకుండా ఏం చేస్తుందమ్మా? చెప్పాలనే ఆశతోనే ఇంటికి బయలుదేరి ఉంటుంది, కానీ చెప్పకుండా ఆపటానికి ఎన్ని అవాంతరాలు ఎదురయ్యాయో. అదే ఇంటికి వచ్చినప్పటి నుండి సమస్యలేగా. ముందు సాగర్ వెళ్ళిపోయాడు, ఆ తర్వాత సాకేత్ పెళ్లి, మధురతో గొడవలు, ఇవన్నీ ఉండగా తన ప్రేమ విషయం ఎలా చెప్పగలుగుతుంది? పైగా మన ఇద్దరు అబ్బాయిల పెళ్లి మన ఇష్ట ప్రకారం జరగలేదు. అలాంటి టైంలో నేత్ర తన ప్రేమ గురించి చెప్పి మనల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక దాచేసి ఉంటుంది. సారీ నేత్ర, నేను ఇలా వచ్చి నీ పర్మిషన్ లేకుండా మన లవ్ విషయం బయటపెట్టడం నీకు నచ్చకపోయి ఉండొచ్చు. బట్ నిన్ను ఏ కారణంగానో దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా ఉన్న విషయం చెప్పేశాను. ఆంటీ, అంకల్, నాకు ఎవ్వరూ లేరు. అందుకే నాకు మనుషుల విలువ తెలుసు. నేత్రాన్ని పెళ్లి చేసుకుంటే మీరంతా నా ఫ్యామిలీ అవుతారనే తప్ప నేత్రాని మీ నుండి విడదీసే ఉద్దేశం నాకు లేదు. అవునా ఆంటీ,
నందు చాలా మంచివాడు. నేత్ర కోసం ప్రాణమైన ఇస్తాడు. కాదనుకుండా ఆంటీ, నేత్రకు కూడా నందు అంటే ప్రాణం. ఇప్పుడే కదా తెలిసింది. కాస్త మమ్మల్ని ఆలోచించుకోనివ్వండి. మీరెంత టైం తీసుకున్నా పర్లేదంటే నా కోరిక ఒకటే, మీలో ఒకన్న ఈ అదృష్టం నా కలిగించండి. వస్తా నేత్ర. నేత్ర, ఇదిగో నీ లగేజ్. ఆ రోజు ఎయిర్పోర్ట్లో పొరపాటున నా దగ్గరే ఉండిపోయింది. ఇందులో నువ్వు ఎంతగానో ఆరాధించే సీతారాముల విగ్రహాలున్నాయి. నీకోసమే వీటిని జాగ్రత్తగా నా దగ్గరే ఉంచాను. తీసుకో. ఎవరు? నందు. ఐ లవ్ యు నేత్ర. నేత్ర, నందు నిన్ను ప్రాణంగా ప్రేమించాడని అర్థమైంది. అటువంటి స్వచ్ఛమైన ప్రేమని పొందే అర్హత నాకు లేదు.